దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశిలో జన్మించిన వారి గురించి ఎవరికీ తెలియని ఐదు జీవిత రహస్యాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకి ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు దృఢంగా ఆకర్షణీయంగా ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా దయాగుణం కలిగి ఉంటారు. వీరు తాము సంపాదించిన వాటిలో నుండి దాన ధర్మాలు చేస్తారు, పేదవారికి సహాయం చేస్తారు. వీరు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశిలో జన్మించిన వారు పక్షపాతం లేనివారు, నిష్కపటంగా సహనశీలి, శీఘ్ర బుద్ధి, ఆచరణాత్మక, సహజమైన మరియు ఊహాత్మకంగా ఉంటారు. అయితే వీరిలో ఉండే స్పెషల్ విషయం ఏంటంటే వీరు చాలా తెలివితో ఇతరుల గురించి ఇట్టే తెలుసుకుంటారు. అలాగే వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు. వీరు భావోద్వేగంతో ఉంటారు మరియు ఇతరుల కష్టాలని చూడలేరు. అలాగే ఈ రాశి వారు మతపరమైన విలువల్ని విశ్వసిస్తారు. వీరు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు కలిగి ఉంటారు. ఇంకా వీరు ఆస్తిని వారసత్వంగా పొందుతారు, కానీ సమస్యల్ని ఎదుర్కొంటారు మరియు కొన్నిసార్లు వారసత్వ ప్రక్రియలో వివాదాలని ఎదుర్కొంటారు. అలాగే వీరికి ఇతరుల నుండి ఎలా పని చేయించుకోవాలి వీరికి బాగా తెలుసు. వీరు పని ప్రారంభించడానికి కొద్దిగా బద్ధకాన్ని ప్రదర్శిస్తారు, కానీ ఒకసారి పనిలో ఎంటరైతే మాత్రం ఆ పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మిథున లేదా తుల లేదా ఈ రాశి వారినే పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఇంకా ఈ కుంభరాశి వారు కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో మనస్పర్ధల కారణంగా గొడవలు పడుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి మొదటి సంతానం కూడా లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ కుంభరాశిలో జన్మించిన వారు మంచి జీవితాన్ని పొందాలంటే శనికి పరిహారాన్ని మరియు శివునికి అభిషేకం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.